హాయ్, ఐఎమ్ డాక్టర్ కిరణ్ మై, డెంటల్ సర్జన్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే డెంటల్ క్రౌన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. డెంటల్ క్రౌన్స్ అనగానే ఆర్టిఫిషియల్ టూత్, నేచురల్ టూత్ కాదు కదా అని చాలా మంది చాలా ఆలోచిస్తూ ఉంటారు, క్రౌన్స్ వెళ్ళాలి అని అనుకునేవాళ్ళు. సో అలాంటి భయం ఏం లేదండి, డెంటల్ క్రౌన్స్ అనేవి సేఫెస్టే. ప్రతి వాళ్ళు ఏంటి అని అంటే అది పెట్టుకోవటం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది మౌత్ అని అందరూ అనుకుంటారు, కానీ అది మన మెయింటెనెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో అది పెట్టించుకున్న తర్వాత కూడా మన మెయింటెనెన్స్ బాగుంది అని అంటే మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ కండిషన్స్లో మనం క్రౌన్స్ పెట్టించుకోవాలి అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. సో ఎలాంటి ప్లేసెస్లో మనం పెట్టించుకోవాలి అని అంటే, సో రూట్ కెనాల్ చేయించుకుంటారు చాలామంది. రూట్ కెనాల్ చేయించుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే టీత్ అనేది వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినప్పుడు రూట్ కెనాల్ చేయించుకుని అంతటితో వదిలేస్తే సరిపోతుంది కదా, మన పన్ను బాగానే ఉంది కదా అనుకుంటారు. కానీ వీక్ అయిన టూత్కి క్యాప్ అనేది పెట్టించుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే అక్లూజల్ ఫోర్సెస్, ఎప్పుడైతే మనం ఫుడ్ నవ్వులుతూ ఉంటామో నవ్వులి నవ్వులి ఉంటాం, సో ఆ అక్లూజల్ ప్రెజర్స్ వల్ల టూత్ అనేది ఇంకా ఎక్కువగా వీక్ అయిపోయి టూత్ బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల రూట్ కెనాల్ చేసినా కానీ యూజ్ ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే డెంటల్ క్రౌన్స్ అనేది చాలా మ్యాండేటరీగా పెట్టించుకోవాల్సింది. అండ్ ఇంకా వచ్చేసి మన టూత్ బ్రేక్ అవుతూ ఉంటుంది, నార్మల్గానే రూట్ కెనాల్ చేయించుకోకపోయినా గట్టి ఏమైనా కొరికినప్పుడు ఏంటంటే బ్రేక్ అవుతుండే. ఆ బ్రేక్ అయిన కండిషన్స్లో ఏంటి అని అంటే మనం ఫిల్లింగ్ చేసినా కూడా కొంతమందికి నిలబడదు. సో అలాంటి కండిషన్స్లో కూడా క్రౌన్ అనేది చాలా మ్యాండేటరీగా పెట్టించుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే టూత్ అనేది బాగా అరిగిపోతుంది, సెన్సిటివ్ అయిపోతూ ఉంటుంది చాలామందికి. ఆ సెన్సిటివిటీకి మనం సిమెంట్ చేస్తూ ఉంటాం, కానీ ఏంటి అంటే అది ఎక్కువ కాలం నిలబడదు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా డెంటల్ క్రౌన్స్ పెట్టించుకోవటం వల్ల ఇన్నర్ టూత్ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ మీ గమ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో డెంటల్ క్రౌన్స్ అనేది ఇంకా మనం ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అంటే ఇంప్లాంట్స్ పెట్టించుకున్న ఏరియాలో కూడా మనం క్యాప్గా క్రౌన్స్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటాము. అండ్ మోర్ ఓవర్ పన్ను లేయించటం మిస్సింగ్ టూత్ ఏరియాలో కూడా మనం బ్రిడ్జ్ లాగా డెంటల్ క్రౌన్స్నే యూజ్ చేస్తామండి. సో పక్క టూత్ని సపోర్ట్ తీసుకొని 3 crowns లాగా ఎన్ని టీత్ అయితే మిస్ అవుతుందో సో దాన్ని అడ్జస్ట్ టూత్తోని మనం రీప్లేస్ చేస్తూ ఉంటాం. సో వీటన్నిటిలో మనం డెంటల్ క్రౌన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో డెంటల్ క్రౌన్స్ అనేది సేఫెస్ట్గా పెట్టించుకోవచ్చు. ఇలాంటి అన్ని కండిషన్స్లో కానీ ఎవరికి ఉన్నా కూడా డెంటల్ క్రౌన్స్ అనేది ప్లేస్ చేయటం వల్ల మీ టూత్ని మీరు సేవ్ చేసుకుంటున్నారని అర్థం. సో డెంటల్ క్రౌన్స్ అనే దాని గురించి అపోహ కాకుండా వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది ఆలోచించి యూ కెన్ ప్రొసీడ్ విత్ ద డెంటల్ క్రౌన్స్. థ్యాంక్ యూ.